ఈ వారం గ్రహించినట్టయితే గ్రహసంచారంలో మేషరాశి వాళ్ళకి సప్తమంలో కేతు నడుస్తున్నాడు, రాహు సంచారం నడుస్తుంది, మంచిగా ఇబ్బందిగానే ఉన్నది. ఇబ్బందిగా ఉన్నా భయపడకండి, ఎందుకంటే కొంత సమయం బాగానే ఉంది కాబట్టి భయపడకుండా ముందుకు నడవండి. ప్రతి విషయంలో కూడా సిరిదా వచ్చినట్లుగా అన్నట్టుగా వస్తూనే ఉంటుంది. ఆర్థికంగా డబ్బు అందుతూనే ఉంటుంది. ఆర్థికంగా డబ్బు అందినప్పటికి కూడా ఉడిదుగుడు కూడా సమానంగానే ఉంటాయి. ఒకరి పని అనుకుంటే ఇంకో పని అయిపోతూ ఉంటుంది. దాంతో మేషరాశి వాళ్ళకి అనుకున్న విధంగా ఇది దొరకపోయేటికి నిరుత్సాహకంగా ఉంటుంది, ఆందోళన పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటారు. ప్రత్యేకుడు ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ మేషరాశి వాళ్ళకి గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కొన్ని విధాలుగా బాగున్నాయి, కొన్ని విధాలుగా బాగలేదు కాబట్టి జాగ్రత్తగా మెలుచుకోండి. ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న దుమ్మలు వస్తూ ఉంటాయి, వచ్చినా భయపడకండి. కొంచెం దానర్మాలు చేస్తూ ఉండండి, వినయ కార్యక్రమాల్లో పాల్గొనండి. బంధువులతో కూడా కొంచెం మనసుని మాట్లాడాలి అని కూడా భయపడుతూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా మీ మీదే అపనిందలు వేస్తూ ఉంటారు. అపనిందల వల్ల మీ మనసు చాలా వ్యాకులతో తింటూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. కానీ అన్నీ వచ్చినప్పటికి కూడా మేషాలను తట్టుకుంటారు, ఇబ్బంది అంటూ ఉండదు. అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదేమైనా పూజ చేసుకోండి. పూజ చేసినప్పుడు ప్రతి విషయంలో కూడా మనం భక్తితో చేయాలి. చేశాం కదా అనే భావన కాకుండా చేసే ప్రతి పని కూడా సంకల్పశుద్ధిగా చేసినట్లయితే అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదీ చేద్దామని పట్టుదల వచ్చిందండి. ఆర్థికంగా వీళ్ళు ముందుకు అన్నిటికంటే కష్టపడతారు. కష్టే ఫలి అన్నట్టు కూడా ప్రతిదానికి కష్టపడతారు, ఒక గోల్ రీచ్ అవుతారు.